యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎలాంటి పాత్రలో అయినా సరే అవలీలగా పరకాయ ప్రవేశం చేస్తాడు. తన తాత తండ్రుల నుంచి వచ్చిన వారసత్వ నటనతో అటు పౌరాణికం ఇటు సాంఘిక సినిమాల్లో దేంట్లో అయినా సులువుగా నటించేస్తాడు. యమదొక సినిమాలో యంగ్ యముడిగా, సింహాద్రి, ఆది సినిమాల్లో ఫ్యాక్షన్ లీడర్గా, స్టూడెంట్ నంబర్ వన్ సినిమాల్లో స్టూడెంట్గా, ఇలా ఏ సినిమాలో అయినా ఏ పాత్రలో అయినా తారక్ ఇట్లే ఒదిగిపోతాడు. ఇక బాబీ దర్శకత్వంలో వచ్చిన జైలవకుశ సినిమాలో మూడు పాత్రల్లో తారక్ నిజంగా అద్భుతమైన నటనతో ఒదిగిపోయిన విధానం చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రావణ్ అనే విలన్ గా కూడా జూనియర్ ఆ సినిమాలో మెప్పించాడు. తన హావభావాలు, అలాగే తన నటన, తన డైలాగులు, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఎంతగానో మెప్పించాయి. దీంతో తారక్ అప్పటి నుంచి కూడా విలన్ పాత్రలు కూడా చెయ్యాలని, అలాగే మల్టీస్టార్ సినిమాలు సైతం చేయాలనేటువంటి అభిలాష, డిమాండ్ కూడా ఎక్కువగా వినిపిస్తోంది. ఇక తారక్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తారక్ పాత్ర నెగిటివ్ గానే ఉంటుంది అని అంటున్నారు. ఆదిలాబాద్ ఏజెన్సీలో ఉండి బ్రిటిషర్లు, నిజాం పాలనపై పోరాటం చేసిన గోండు జాతి వీరుడు కొమరం భీం పాత్రలో తారక్ నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు తారక్ తో నెగిటివ్ రోల్ చేయించడానికి సైతం బాలీవుడ్ దర్శకులు ప్రయత్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఈ విషయంలో కొన్ని క్లారిటీ అయితే రావాల్సింది. మరి దీని గురించి ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతోంది. ఇటీవల కరణ్ జోహార్ హైదరాబాద్ వచ్చి తారక్ ని కలిసినట్టుగా సమాచారం. తాను త్వరలోనే ఒక సినిమా చేస్తున్నా అని, అందులో నెగిటివ్ రోల్ ఉంటుందని, ఒక రకంగా విలన్ కన్నా భయంకరమైనటువంటి పాత్ర అంటూ చెప్పారట. దీనికి తారక్ కూడా తనకు కొంత సమయం కావాలని, త్వరలోనే చెప్తాను అని చెప్పారట. మరి ఇది ఎంతవరకు నిజం అనేది వేచి చూడాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.